అవినీతం చేయదు మీ రాష్ట్రంలో ప్రతి రోజు జరగనటువంటి కుంభకోణం లేదు అతను ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నెరవేర్చలేదు రైతు రుణమాఫీ గాని ద్వాక్రా రుణమాఫీ గాని లేకపోతే ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు గాని గుడిసెల్లేనటువంటి గ్రామాలు గాని ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కానీ ఈరోజు హామీలు నెరవేర్చే మీ నియోజకవర్గంలో ఈ యొక్క విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో మీ శాసనసభ్యుడైనటువంటి వెలగపూడి రామకృష్ణ కూడా ఈ యొక్క భూకంపంలో భాగస్థుడే మర్చిపోవద్దు ఇతనికి కావాల్సినటువంటి వాటాయికి పుట్టింది కాబట్టి ఈ శాసనసభ్యుడు ఈ శాసనసభ్యుడు గతంలో పదే పదే పలు సందర్భాల్లో నేను మీ దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది ఈ శాసనసభ్యుడే వెలగపూడి రామకృష్ణ ఈ శాసనసభ్యుడు విశాఖపట్నం తూర్పు శాసనసభ్యుడు వంగవీరి నాథ హత్య కేసులో ఐదో హంతకుడన్నటువంటిది మరొకసారి ఇటువంటి హంతకుణ్ణి ఇటువంటి భూకబ్జాపరుణ్ణి నీతి నిజాయితీ లేనటువంటి వాడిని అవినీతిపరుణ్ణి నైతిక విలువలు మానవీయ విలువలు లేనటువంటి వాడిని మీరు శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారు గతంలో మనం చేసినటువంటి పొరపాటు చేయకూడదు మంచి ప్రభుత్వాన్ని మంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం అధికారంలోకి తెచ్చుకోవాలి సీఎం చేసుకోవాలి ప్రజారంజకమైనటువంటి పాలనను అందించేటటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మనలో ప్రతి ఒక్కరు కూడా మీ అందరూ కూడా బూత్ కమిటీలో సభ్యులు ఏదో ఒక బూత్ కమిటీలో సభ్యులు కాబట్టి చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా పని చేసి మనం మన పార్టీని అఫెక్ట్ అయ్యారు మన కార్యకర్తలందరూ కూడా మనం అందరం కూడా వాళ్ళకి అండగా నిలబడి రేపు అదే అన్యాయం మనకు కూడా జరగవచ్చు అన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక ధర్నా కార్యక్రమం మనం చేపట్టి ఇది గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకెళ్ళి ప్రధానమంత్రి దృష్టి ప్రధానమంత్రి గారి దృష్టి కూడా తీసుకుని తెలియజేసుకుంటూ ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.